సంగం మండలం సిద్ధిపురం గ్రామానికి చెందిన సాలి నరసయ్య రమణమ్మల కుమారుడు నాగార్జున నిరుపేద కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి కబడ్డీ అంటే నాగార్జునకు ప్రాణం. కష్టపడి చదివి కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో పట్టాపుచ్చుకున్నాడు. మరోవైపు కబడ్డీలో రాణించి అందరి ప్రశంసలు పొందాడు. ఒడిలోనే విజయాల నిధి ఉంది కథ, చెట్టు గెలిచేల ప్రతి అడుగు కదలాలి పద. నిప్పై రగలాలోయ్, నువ్వు నింగికి ఎగరాలోయ్, గెలుపే నీ దవగా ఒక యుద్ధం జరగాలోయ్. ప్రతి దిక్కు తూర్పు కాగా, ఉదయించర సూర్యుడిలాగా, ప్రతి ఓటమి పాఠం కాగా, ఎదగాలిన వృక్షం లాగా. కబడ్డీ 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 కబడ్డీ. చిన్ననాటి నుంచి చదువుతో పాటు కబడ్డీ కూడా బాగా ఆడేవాడు. జాతీయ స్థాయిలో కబడ్డీ జట్టుతో ఆడాలన్న సంకల్పంతో ఆ దిశగా అడుగులు వేశాడు. పేదరికంతో ఒక పూట అన్నం లేకపోయినా పట్టించుకునేవాడు కాదు, కానీ గేమ్ ఆడితే మాత్రం గెలవాల్సిందే. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తన లక్ష్యం నుంచి ఏమాత్రం వెనకడుగు వేయలేదు. తండ్రి బంధువుల ప్రోత్సాహంతో ముందుకు సాగాడు. ఎంతలా అంటే చివరకు తన తండ్రి మరణించిన బాధను కూడా భరించి బీచ్ కబడ్డీ ఆడాడు. బ్రతుకు బండి లాగేందుకు కూలి పనులు చేసేవాడు. చివరకు తన కష్టానికి ప్రతిఫలం లభించింది. తన కళ ఫలించే రోజు రానే వచ్చింది. అంచెలంచెలుగా ఎదిగిన నాగార్జున నేడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. కష్టాలు ఎదురైనా ఎదురొడ్డి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడు. చిన్నప్పటి నుంచి కబడ్డీ కోసమే బతికేవాడిని. కబడ్డీ కోసమే అన్నం కూడా తినకుండా కబడ్డీకి వెళ్ళిన రోజులు చాలా ఉన్నాయి. సంఘంలో అయితే మాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నం కూడా ఫెసిలిటీస్ లేదు. చెనగ ముద్దలు తిని అట్టిపొనులు తిని ఫస్ట్ ప్లేస్ కొట్టాము. నా ఎన్నంటే ఉండి మా నాన్న ఇప్పుడు నన్ను కోర్టు వెనకే వచ్చి అట్లా బట్టరా ఇట్లా బట్టరా అని చెప్పి అట్లాడు ఇట్లాడు అని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండేవాడు. ఇంటికి వచ్చినా కూడా గుడ్లు తిను పాలు తాగు అవి ఇది అని మా నాన్నకు ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లో నాకు అందించేవాళ్ళు. నేను ఇంకా పనికి కూడా వెళ్తాను, నారు మోస్తాను, పిండి చల్లుతాను, ప్రతి ఒక్క పని వెళ్తాను, పత్తి లోళ్ళకి వెళ్తాను, ప్రతి ఒక్క పని చేసుకుంటూ నేను ఇట్లా ఆటలో రాణించడం జరిగింది. నా చిన్నప్పటి కళ, చిన్నప్పటి నుంచి ఇండియాకి ఒక్కసారైనా అటెంప్ట్ చేద్దాం, ఇండియాకి ఒక్కసారైనా ఆడదాము, ఇండియాకి ఎలాగైనా సరే గోల్డ్ మెడల్ తెద్దాం, ఇండియా జెండా బయట దేశాల్లో పైకి ఎగరేద్దాం అనే చిన్న కోరిక నాకు మనసులో ఉండింది. మొక్కవోని ధైర్యం అతని సొంతం. వచ్చే నెల 7న శ్రీలంకలో జరిగే అంతర్జాతీయ స్థాయిలో జరగబోయే కబడ్డీ పోటీల్లో భారతదేశం తరపున పాల్గొనబోతున్నాడు. సాధారణ కుటుంబంలో జన్మించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నాగార్జున తనలాంటి పేద క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచాడు. నేడు నాగార్జున తన చిన్ననాటి కళ నిజం చేస్తాడని సిద్ధిపురం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. కంపల్సరీగా మన దేశానికి కప్పు తెస్తాను ఆశిస్తున్నాం. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాడు అబ్బాయి. ఆ టీం కూడా మంచి టీం. సిద్ధిపురం కబడ్డీ అంటే ఒక గుర్తింపు ఉంది మొదటి నుంచి కూడా. ఆ గుర్తింపు వల్ల మేము కొంతమంది తగ్గిపోయారు పిల్లకాయలు. అబ్బాయి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి దానికోసం పాకులాడి కష్టపడి చిన్నప్పుడు దాని మీద శ్రద్ధ పెట్టి దాని మీద పట్టుదలతో సాధించాడు విజయం అబ్బాయి. ఇట్లా మా టీంలో ఆడుతూ ఇట్లా స్టేట్కి సెలెక్ట్ అయ్యి నేషనల్ ఆడడం మాకు గర్వకారణంగానే ఉంది. మా టీంలో ఉండే వ్యక్తి కదా, మా అల్లుడే కదా, అతను బాగా ఆడడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేమే ప్రోత్సహించి మా టీం అంతా సహకారంతో మా అల్లుడు ఇలా ఎదగడం మాకు గర్వకారణంగానే ఉంది. అతని లక్ష్య సాధనలో విజయం సాధిస్తాడని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ నాగార్జున. ఎవరేమీ అనుకున్నాను ఉండే రాజాన రాజును విమంటును విమంత్రిను విసైన్యను విచ్చేమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలకాను విఫలపన్ను విప్రశ్నాను విపదులును వి అన్నీ నువ్వే కావాలి. తను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నాను ఉండే రాజాన రాజును విమంటును విమంత్రిను విసైన్యను
నువ్వు ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలో నా పలక నువ్వు బలపన్ను ప్రశ్న నువ్వు బదులు నువ్వు